రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక దమ్ముంటే బీఆర్ఎస్ సదుకు కేసీఆర్ సిద్ధపడాలంటూ కూడా కాంగ్రెస్ నేతలు సవాల్ విసిరారు. ఇక ఈ నేపథ్యంలో ఆ సవాల్ పేరిట హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక ఈ నేపథ్యంలో తనకు సంబంధం కాని విషయంలో హరీష్ రావు శివాలు ఎత్తుతున్నారు. ఇక రుణమాఫీ చేయలేరన్న మాజీ సీఎం కేసీఆర్ ఆగస్టు 15 లోపు మాజీ చేస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినట్టుగా తెలుస్తోంది. ఇక ఈసీ నిబంధనలతో రుణమాఫీ చేయలేకపోతున్నామన్న రేవంత్, ఇక రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ ను రద్దు చేస్తారు అంటూ కూడా ఆ కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసినట్టుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి వాణిజ్య సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, రైతు రుణమాఫీకి సంబంధించి కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఆగస్టు 15 లోపల రైతు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభల్లో ప్రకటించారు. ఈ అంశానికి సంబంధించి అంతకు ముందే కేసీఆర్ రైతులను రుణమాఫీ అంశానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. రుణమాఫీ చేయలేరని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన విమర్శలు కురిపించారు. ఈ అంశానికి సంబంధించి ఎన్నికల ప్రచార సభల్లో రేవంత్ రెడ్డి స్పందించారు. ఆగస్టు 15 తేదీ లోపుగా రుణమాఫీ చేస్తారని రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయకపోతే బీఆర్ఎస్ ను రద్దు చేస్తారని కూడా ఆయన బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిన పరిస్థితి నెలకొంది. ఈ అంశానికి సంబంధించి కేసీఆర్ కాకుండా మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు కూడా రేవంత్ రెడ్డి సవాల్ కు స్పందించారు. ఆగస్టు 15 సంబంధించి రుణమాఫీ చేయలేరని ఆయన స్పందించారు. మొత్తంగా ఈ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి హరీష్ రావు మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఈ అంశానికి ఎవరైతే సవాల్ విస్తారో కేసీఆర్ కాకుండా ఈ అంశానికి సంబంధించి హరీష్ రావు స్పందించడం, అదేవిధంగా ఇవాళ ఈ అంశానికి సంబంధించి అమరవీరుల స్థూపం వద్ద చర్చ కూడా రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాలు విసిరారు. రాజీనామా లేఖతో ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తే రాజీనామా కూడా చేస్తారని కూడా హరీష్ రావు స్పందించారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ కొద్దిసేపటి క్రితం రాజీనామా లేఖతోటి అసెంబ్లీ ముందు ఉన్న గన్ పార్క్ వద్దకు హరీష్ రావు బయలుదేరారు. మొత్తంగా తాను ఎప్పుడైతే గన్ పార్క్ వద్దకు వస్తున్నానో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గన్ పార్క్ వద్దకు రావాలని, గన్ పార్క్ వద్ద ప్రమాణం చేద్దామని హరీష్ రావు 2 రోజుల క్రితం సవాల్ విసిరారు. మొత్తంగా ఈ అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి, అదేవిధంగా హరీష్ రావు మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. భాగ్యశ్రీ, రైట్, థ్యాంక్ యూ నరసింహ.